నాన్న చెప్పారు జాబ్ కూడా వదిలేసాను అని. మీ కెరీర్ లో ఆయన రోల్ అంటే ఏమని చెప్తారు మీరు ఎస్పెషల్లీ? డెఫినెట్ గా అంటే సాధారణంగా ఇందాక ఫస్ట్ మనం అనుకున్నట్టు కదా తమ్ముడు, ఒకటే మా నాన్నగారు అందరు అవ్వలేరు, ఇవాళ నేను కానీ వాడు కానీ ఈ ఫీల్డ్ లో ఇలా ఉండగలుగుతున్నాం. నాన్న తర్వాత నాన్న అంత రోల్ ప్లే చేశారా మీ లైఫ్ లో? కౌశిక్ గారు అమ్మ ప్లస్ నాన్న కలిపితే అన్న, నా ఫార్ములా అది. ఫైనాన్షియల్ గా ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఎగ్జాక్ట్లీ దాని గురించి వస్తున్నా. ఎంత పరిస్థితి అంటే అప్పటికి అన్నయ్యకి పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నయ్య ప్రయత్నం బిజీగా ఉండేవాడు, సో వాడికి మేము డీడీ కాలనీలో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను బాంబే వెళ్ళిపోయిన టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే నాకంటూ ఉన్న సేవింగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాయి. అప్పటికి నాన్న ఆయన యాక్టింగ్ తగ్గింది క్రాస్ 60, సో ఆబ్వియస్లీ ఏమవుతుంది ఆయన వర్కింగ్ తగ్గుతుంది, ఆయన ఎర్నింగ్ తగ్గింది. తర్వాత అన్నయ్య వాజ్ ద ఓన్లీ ఎర్నింగ్ మెంబర్. అలాంటి టైంలో వాడు వాడిల్లు చూసుకుంటూ ఇక్కడ ఇంటికి సపోర్ట్ చేస్తూ నేను బాంబేలో ఉన్న టైంలో దేర్ వర్ డేస్ నా జేబులో 100 రూపాయల నోటు నేను 3 రోజులు పెట్టుకుని బతికేవాను. మనం బాగున్నప్పుడు మనకు మనతో పార్టీకి వచ్చేవాళ్ళు కాదు మన అసలైన వాళ్ళు, మన ప్రాబ్లంలో మనతో ఉండేవాళ్ళు మన వాళ్ళు. అన్నారు కాబట్టి అడుగుతున్నాను, అంటే ఇప్పుడు పెళ్లి అవ్వక ముందు నెక్స్ట్ లెవెల్ బాండింగ్ తో ఉంటారు బ్రదర్స్ అంతా కూడా, పెళ్ళైన తర్వాత సెపరేట్ కాపురాలు సెపరేట్ ఇల్లులు అంతా అయిపోతాయి కదా, అంటే మీ విషయంలో అలా జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే? ఇప్పటికే మేము పక్కపక్కనే ఉంటాం, పక్కపక్కనే ఉంటాం. ఒక టైంలో కౌశిక్ గారిని ఇష్టపడే చాలా మంది కూడా ఫీల్ అయ్యారు సార్ కౌశిక్ గారు అరెస్ట్ అయినప్పుడు. యాజ్ ఎ ఫాదర్ గా మీరు ఆ పెయిన్ ఎలా తీసుకున్నారు? ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఎప్పుడు నాన్న బీ ఇన్ ది క్రౌడ్, డోంట్ బి ఎ లోన్ ఫైటర్, ఆవేశపడుతున్నావు వద్దు, డోంట్ బి సో హేస్టీ అంటే. బట్ ఈ సెట్ ఇట్ ఫర్ ఎ కాజ్, వాడు ఎవరినో మర్డర్ చేసో లేకపోతే ఎవరినో కొట్టేసో లేదు కదా, ఒక మంచి చేసే ఉద్దేశంలో ఆ విధానం చెడుగా చెడైపోదు. వి నో వాట్ హీస్, హీ నోస్ వాట్ హీస్, హీ నోస్ వాట్ హిస్ ఇంటెన్షన్ ఇస్. మా లైఫ్ లో మాకు కొన్ని సందర్భాల్లో చాలా చాలా టఫ్ టైప్స్ లో కూడా హీ వాస్, ఐ నో హీ వాస్ వెరీ బ్యాలెన్స్డ్. సో అలాంటివి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఏమంటుంది. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అప్పుడు మీకు ఇంత అందంగా ఉంటారు కదా? ఈ ప్రశ్న మా అమ్మగారిని అడగాలి. ఓకే, ఎందుకంటే చాలా వాళ్ళిద్దరు బావ మరదళ్ళే. ఒక ఐస్ క్రీమ్ తింటా మాట్లాడు, ఐస్ క్రీమ్ తింటారా మీరు? చాలా నేచురల్ ఐస్ క్రీమ్ అనమాట, ఐస్ బర్గ్ అని చెప్పేసి. ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఇన్ ఇండియా. ఏ ఫాదర్స్ కైనా పిల్లలకి లేవా? ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనమాట, ఇండియాలోనే ఫస్ట్ టైం ఆర్గానిక్ ఐస్ బ్రాండ్ రావటం. సో టేస్ట్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. మీలాగే చాలా తెల్లగా, మీలాగే చాలా చూడటానికి. అందుకని వేడివేడిగా మాట్లాడుకున్నా. ఎప్పుడైనా మీ ఇద్దరికి గొడవలు వస్తుంటాయా? వస్తాయి, మేము ఋషులు ఏంటి. సీతమ్మ గట్టి సినిమాల చెట్లో చిన్నోడు పెద్దోళ్ళు అంతే ఏంట్రా తన తంగావు? లవ్ మ్యారేజ్ ఇద్దరిది అరేంజ్డ్? ఇద్దరిది నాది ప్యూర్లీ అరేంజ్డ్, వాడిది కొంచెం పూర్లీ అరేంజ్. ప్యూర్లీ అరేంజ్డ్ మ్యాటర్ భారత్ మ్యాట్రిమోని, నేను ఎదురుకుండా మ్యాట్రిమోని. సార్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారు పేరెంట్స్ ని. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఎంప్లాయ్స్ అవ్వడంతో చైల్డ్ కేర్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా లాలపోసావా, ఎప్పుడైనా పాలిచ్చావా అమ్మ అని. సో ది చిల్డ్రన్ ఆర్ లవ్ స్టార్, అది వీడు ఎప్పుడు రిలైజ్ చేస్తారంటే ది రిలైజ్ వెన్ ఇట్ ఇస్ టూ లేట్. అయితే నా ఉద్దేశం ఏంటంటే కనీసం శనివారం ఆదివారం అయినా కూడా దే షుడ్ స్పెండ్ టైమ్ చిల్డ్రన్. ఎప్పుడైనా సిట్టింగ్ చేశారు ఇద్దరు కలిసి? ఇందాక చెప్పారు పెద్దల ముందు కొంత మాట్లాడు. ఇప్పటికి మీరు చెప్పింది వింటారు? చెప్పింది వింటాం, ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు. మళ్ళీ యాక్టింగ్ చేసే అవకాశం ఉందా మీరు? మీ ఇద్దరం త్వరలో రాబోతున్నాం, నేను తమ్ముడు ఫస్ట్ టైం. సో దాంట్లో ఫాదర్ రోల్ ఇవ్వచ్చు కదా ఆయనకి? సొంత డిసిప్లిన్ గా ఉన్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్ అయినా కానీ చిన్న బ్లాక్ మార్క్ లేకుండా ఇండస్ట్రీలో ఉండటం చాలా గ్రేట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న ప్రేమతో షోతో ఇద్దరు పిల్లలతో వచ్చినందుకు. మీ సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు అందరికీ కూడా శత సహస్రాధిక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
పాటలు పాడతారా? పాట కాదు కానీ 25 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీగా కవిత రాశారు. సో ఈ సందర్భంగా అది ఒకసారి గుర్తు చేసుకో. పిలిచినప్పుడు పలికారు వారు, తలచినప్పుడు తరలి వచ్చారు, ఓడినప్పుడు ఓదార్చారు, గెలిచినప్పుడు గర్వించారు, కష్టాలెన్నో సహించారు, మా ఇష్టాలకై శ్రమించారు, నష్టాలెన్నో భరించారు, మాకు స్పష్ట జీవనం నేర్పించారు, క్రమశిక్షణగా పెంచారు, శ్రీరామరక్షగా నిలిచారు. ఆ ఇరువురు ఎవరో కారు, మా అమ్మా నాన్నలు వారు, మా మదిలో కొలువుంటారు, ప్రతి జన్మలో కలిసి ఉంటారు. రాజు రాణి వారయ్యారు, రాజాబాబు అని అందించారు, ఆది దంపతులు అంతటి వారు ఆదిత్యని వారు అందించారు. ఇక ఒకరితోటి ఇంకొకరు ఇలా చెప్పుకుంటారు. అమ్మ పేరు కళ్యాణి. డియర్ కళ్యాణి, నువ్వు ఈ ఇంటికి రాణి, వంటకి రారాణి, నా ప్రేమకి పారాణి. నువ్వు అడగాలే గాని అది ఏదైనా కానీ నేను తేనా అలివేణి. డియర్ కళ్యాణి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను నిన్నే స్మరిస్తూ తరిస్తూ ఇదిగో ఇంకా భరిస్తూనే ఉన్నాను అంటాడు ఈయన. ఓకే. అప్పుడు ఆవిడ అంటుంది, డియర్ శంకర, నీ గుండెన దాగిన నేను, నీ గుండును తాకిన నేను, నేను ఉండలేను. 20 అయినా 60 అయినా నీ దెందము అందములోన మార్పుండునా కాస్తైనా. డియర్ శంకర, ఈ శివసతి నీ పార్వతి నీ ప్రేమకు ఇచ్చను సమ్మతి, ఇక ఎవరికి చెప్పను నా గది. పాపం ఒక కళ్యాణి గారి గురించే రాశారు ఆయన. లేదు ఇద్దరు గురించి రాశాక ఫ్లాష్ బ్యాక్ లో ఎంత మంది కళ్యాణి ఉన్నారు అనుకుంటున్నారు అప్పట్లో నాన్నగారు. బాగా లక్కీగా అప్పుడు సోషల్ మీడియా లేదు తమ్ముడు. అవునా? ఉంటే ఆ కథే వేరు. కలిసి మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా చిన్న ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.